హే గాయ్స్ వెల్కమ్ టు ద ఛానల్. మన మెన్స్ కి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఇవి మన దగ్గర ఉండటం వల్ల మన లైఫ్ లో చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో అదేంటో తెలుసుకున్న ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు దిలీప్ కుమార్. ఇది ఒక మెన్స్ స్పెషల్ ఫ్యాషన్ ఛానల్. ఇక్కడ మనం ఫ్యాషన్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, స్కిన్ కేర్ గురించి అండ్ ఆల్సో మంచి మంచి కలర్ కాంబినేషన్ గురించి కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. సో మీకు ఈ ఏరియాలో కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు ద టైక్ ఫ్యాషన్. ఫస్ట్ థింగ్, మన దగ్గర ఉండాల్సిన ఐటెమ్ బాతింగ్ స్క్రబ్బర్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, నవ్ డేస్ మనం చూసుకుంటే సమ్మర్ వచ్చేసి మన బాడీ పైన ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు డస్ట్ పొల్యూషన్ మన బాడీకి పట్టేస్తాయి. సో దీనివల్ల మనం స్నానం చేసేటప్పుడు హ్యాండ్తో మన బాడీని వాష్ చేస్తున్నా సరే ఎంతో కొంత మట్టి అనేది మన బాడీ పైన ఉండిపోద్ది. ఇలాంటప్పుడు ఈ స్క్రబ్బర్ అనేది మన బాడీకి బాగా యూస్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీ మొత్తం కంప్లీట్గా క్లీన్ అవుతుంది అండ్ ఆల్సో మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా కంప్లీట్గా క్లీన్ అయ్యి హైజీన్గా ఉంటాం మనం ఈ సమ్మర్లో కూడా. సో నెక్స్ట్ టైం నుంచి ఇది యూజ్ చేయడానికి అలవాటు పడండి. అండ్ సెకండ్ వన్, మనం దువ్వుకునేటప్పుడు ఇలాంటి కొంబు కాకుండా ఇలాంటి రౌండ్ కొంబు యూజ్ చేయండి. సో ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఈ దువ్వుల్ని యూజ్ చేసినా సరే మనకు ఆ హెయిర్గా వాల్యూమ్ రాదు. ఇది జస్ట్ అరౌండ్ 150 to 200 rupees మాత్రం ఉంటుంది. ఇది రౌండ్గా ఉండటం వల్ల మనం దువ్వుకునేటప్పుడు హెయిర్గా వాల్యూమ్ ఇస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక మంచి హెయిర్ డ్రయర్. మన దగ్గర బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్లో ఇది కూడా డెఫినెట్గా ఉంటుంది. మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఏంటంటే మన హెయిర్ అనేది కిందకు పడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం తలకి స్నానం చేసిన తర్వాత కూడా మన హెయిర్ అనేది వెట్టగా ఉండకుండా ఈ హెయిర్ డ్రయర్తో మన హెయిర్ డ్రై చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలనుకుంటే అలా హెయిర్ స్టైల్ అనేది దీంతో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో ఆ విషయంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రిమ్మర్. మనం హెయిర్ కట్ అయితే మంత్లీ వన్స్ వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకుంటాం. బట్ ఈ ట్రిమ్మర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది చాలా బాగా చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. మన బియర్డ్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం వెల్ గ్రూమ్డ్గా మన బియర్డ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంతేకాకుండా మన బాడీ పైన ఎక్సెసివ్ హెయిర్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ హెయిర్ అవ్వచ్చు లేదంటే ఆర్మ్పిట్స్ దగ్గర కావచ్చు, దీన్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర డెఫినెట్గా ఒక ట్రిమ్మర్ కావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మేబీ తెలియక ఆర్మ్పిట్స్ అయినా బాడీ పైన చెస్ట్ పైన ఉండే హెయిర్ అయినా సరే ఇది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ క్లీన్ చేయకుండా అలా బియర్డ్గా గ్రో చేస్తూ ఉంటారు. సో దానికి నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఈ ట్రిమ్మర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ క్లిప్స్ అయినా అండ్ ఆల్సో ఈ బ్లేడ్ కూడా ఎవ్రీ వీక్ ఇప్పటికప్పుడు హాట్ వాటర్లో డిప్ చేసి క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ షేవింగ్ రేజర్. ఇది జస్ట్ అరౌండ్ 20 rupees. ఏంటి, ఆల్రెడీ ఇంతకు ముందే ట్రిమ్మర్ గురించి చెప్పాడు కదా, మళ్ళీ షేవింగ్ రేజర్ గురించి చెప్పడం ఎందుకు అని అనుకుంటున్నారా? మనకి ట్రిమ్మర్తో పాటు ఈ షేవింగ్ రేజర్ కూడా అలానే యూజ్ అవుతుంది. మన బియర్డ్ దగ్గర ఎక్సెసివ్ హెయిర్ అనేది ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటుంది అవుట్ ఆఫ్ ది షేప్ లైన్ వచ్చేసి. సో అందుకు దీంతో ఎక్సెసివ్ హెయిర్ అనేది షేవ్ చేసేసి మంచి షేప్ ఇవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీ వీక్ ట్రిమ్ చేస్తున్నప్పుడు మన నెక్ పార్ట్ కింద ఏదైతే బియర్డ్ అనేది ఉంటుందో మనం ఎప్పటికప్పుడు షేవ్ చేస్తూ ఉండాలి. సో అందుకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం షేవ్ చేసేటప్పుడు ఇలా కింద నుంచి పైకి షేవ్ చేసుకోండి. బియర్డ్ కింద నెక్ పార్ట్ దగ్గర షేవ్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇలా ఒక లైన్ పెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు ఈ ఫింగర్ కింద ఉండే హెయిర్ అంతా కూడా క్లీన్గా షేవ్ చేసుకోవాలి. ఒక క్లీన్ లుక్ అనేది మన బియర్డ్కి షేప్ వస్తుంది. సిక్స్త్ వన్ ఏంటంటే దీన్ని షూ హార్న్ అంటారు. ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మనం ఏదైనా మంచి అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు లేదంటే కాలేజ్కు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇన్షర్ట్ వేసుకోవాల్సి వస్తే అలాంటి టైంలో ఏంటంటే మన షూ వేసుకునేటప్పుడు కిందకి బెండ్ అయ్యి మన షూ వేసుకోవాలి. అండ్ ఆల్సో మనం మంచిగా ఐరన్ చేసుకున్న బట్టలు నలిగిపోతాయి. ఈ షూ హార్న్ హెల్ప్తో మన షూ అనేది నించొని వేసుకోవచ్చు. ఇది 150 to 300 rupees వరకు ఉంటుంది. మన బడ్జెట్కి ఫ్రెండ్లీగా ఉండి తక్కువలో ఏదైనా సరే నేను వెతికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసి నచ్చితే కొనుక్కోండి. సెవెంత్ వన్ హెయిర్ బ్యాండ్. హెయిర్ బ్యాండ్ అంటే ఇలాంటి హెయిర్ బ్యాండ్ అనుకుంటున్నారేమో. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్ ఇలా ప్రెస్ చేసడం వల్ల మనకి హెడ్ఏక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బెటర్ టు షిఫ్ట్ టు క్లాత్ హెయిర్ బ్యాండ్స్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీలో ఉండేటప్పుడు అంటే గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదంటే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ మన హెయిర్ అనేది మెస్సీగా ఇలా మనకి కళ్ళ మీదకి పడిపోకుండా హెయిర్ బ్యాండ్ అనేది మనం పెట్టేసుకుంటే మనకి మన హెయిర్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా అలా నీట్గా సెట్ అయిపోద్ది. ఎయిత్ వన్ వచ్చేసి ఐరన్ బాక్స్. మనం ఎంత మంచి అవుట్ఫిట్ వేసుకున్నా సరే మన బట్టలు ఎప్పుడూ కూడా నలిగిపోయి ఉంటే మనకి అవుట్ఫిట్ అనేది చూడడానికి అస్సలు బాగోదు. సో మనం వేసుకునే బట్టలు ఎప్పుడూ కూడా నీట్గా ఐరన్ చేసుకుని వేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో పట్టుకెళ్తుందండి. అండ్ ఫైనల్గా నైన్త్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెయిల్ కట్టర్. ఏంటి, మన డైలీ లైఫ్లో నెయిల్ కట్టర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, పెద్దగా కేర్ చేయాలా అని మీరు అనుకుంటే డెఫినెట్గా రెగ్యులర్గా అది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. కాదు, చిన్న థింగ్స్ని కూడా మనం కేర్ చేయాలి. అంటే నెయిల్స్ ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళారు లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారనుకుందాం. లేదు, మీ నెయిల్స్ ఎప్పుడూ కూడా కట్ చేసుకోకుండా ఉంటే గర్ల్స్ అబ్జర్వ్ చేసి దీన్ని వియర్డ్గా నోటీస్ చేసుకుంటారు. ఇలాంటి వియర్డ్ థింగ్స్ అనేవి గర్ల్స్ వచ్చి మనతో చెప్పరు. ఇలాంటి చిన్న చిన్న వియర్డ్ మిస్టేక్స్ గర్ల్స్ని డిసప్పాయింట్ చేస్తాయి.
నైన్ థింగ్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా తక్కువ రేట్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికే ఐటమ్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి చూసి మీకు నచ్చితే కొనుక్కోండి. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు వాడుతున్నారా లేదంటే నెక్స్ట్ టైం నుంచి వాడదాం అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి మెన్షన్ చేయండి. ఏదో ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్న వల్ల వీడియో నచ్చిందని కానీ లేదంటే నచ్చలేదని కానీ ఏదో ఒకటి మీరు కామెంట్ చేయడం వల్ల మన రీచ్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం నుంచి నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్ అంటే ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ నైస్ డే.